हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। रेपटी एपिसोड लो एं जरगबोतुंदो इप्पुडु मनं तेलुसुकुंदाम। अंतकंटे मुंदु फ्रेंड्स, मा चैनल नी मीरु सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल क्लिक चेसी आल ऑप्शन नी सेलेक्ट चेसुकोंडी। हारिककि हर्ष वाल डैडी फोन चेस्तारु। हारिक मैडम, मीरु मा इंटिकि डिन्नर कि रावाली अनि इन्वैट चेस्ताडु। अंकुल, इप्पुडवन्नी एंदुकु अनि अंटुंदी। अदेंटम्मा, नीतो टै अप पेट्टुकुन्न तर्वात मा कंपनीकि चाला लाभालु वच्चायि। नष्टालु उन्न टैंलो नुव्वु माकु मंचि सहायं चेसावु, तप्पकुंडा नुव्वु मा इंटिकि डिन्नर कि रावालम्मा अनि इन्वैट चेयडंतो सरे अंकुल अनि अंटुंदी। इंका हारिक इक फोन पेट्टेसिन तर्वात हर्ष हैप्पीगा फील अवुताडु। హారిక గారు మా ఇంట్లో మొదటిసారి రాబోతున్నారు, తనకి ఏదైనా అద్భుతమైన గిఫ్ట్ని తనకి బహుకరించాలి, ఎప్పుడు చూడని ఒక మంచి అద్భుతమైన గిఫ్ట్ తన కోసం నేను కొనాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఇంకో పక్కన హారిక కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంకుల్ నన్ను డిన్నర్కి రమ్మన్నారు, ఖచ్చితంగా వెళ్తాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరి మనసుల్ని నేను గెలుచుకుంటాను. ఈ రాశిని చేసుకునే బదులు హారికని చేసుకుని ఉంటే మా ఇంటి కోడలిగా ఎంత బాగుండేది అని అందరూ అనుకునేటట్టు చేస్తాను. ప్రతి విషయంలోనూ రాశికి నాకు పోలిక తెచ్చి రాశి కంటే హారిక 1000 రెట్లు బెటరు అని అనిపించుకుంటాను. ఆ ఇంట్లో కుడికాలు పెట్టి ఆ ఇంటి కోడలిగా స్థిరపడిపోతాను అని అనుకుంటూ ఉంటుంది. ఇక తరువాత ఇదిలా ఉండగా ఇంకో పక్కన రాశితో హర్ష వాళ్ళ నాన్నగారు ఇలా అంటారు, రాశి, ఎవరికి చెప్పకుండా నువ్వు నిర్ణయం తీసుకున్నందుకు నిన్ను కంపెనీ నుండి తీసివేస్తున్నాను, ఎండి పదవి నుండి నిన్ను నేను తొలగిస్తున్నాను అని అంటాడు. మామయ్య గారు, దయచేసి అలా మాట్లాడద్దు మామయ్య గారు, ఈ ఒక్క తప్పుని క్షమించండి అని అంటుంది. రాశి, నువ్వు చేసింది ఈ ఒక్క తప్పు కాదు, ఎన్నో వందల తప్పులు చేశావు, నేను చాలా విషయాల్లో నిన్ను క్షమించి వదిలేశాను, ఇది ఎంత పెద్ద తప్పో నీకు తెలియడం లేదు, అందుకనే నిన్ను నేను తీసేస్తున్నాను అని అంటాడు. దయచేసి హర్ష గారు మీరైనా చెప్పండి, నన్ను కొన్నాళ్ళు ఉండనివ్వమని చెప్పండి అని అంటే, రాశి, నువ్వు ఆఫీస్కి రావద్దని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, నువ్వేమో ఓ కంపెనీ డీలింగ్ జరుగుతుందని ఆ ప్రాజెక్టు పూర్తయ్యాక అప్పుడు ఆలోచిస్తానన్నావు, కానీ ఆ ప్రాజెక్టు నిన్ను నీ మీద నమ్మకం లేక మళ్ళీ అన్నయ్య దగ్గరికే వెళ్ళిపోయింది. ఇంకా అలాంటప్పుడు నువ్వెందుకు, నాన్నగారు చెప్తున్నారు కదా, అయినా సరే ఇవన్నీ నీకెందుకు, మేము చూసుకుంటున్నాము, ఇక నువ్వు ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకో, నువ్వు ఇంకా ఏమీ చెప్పద్దు అని చెప్పి హర్ష కూడా అంటాడు. ఇక చేసేదేమీ లేక రాశి మౌనంగానే ఉండిపోతుంది. ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన మహేశ్వరి వంటలు చేస్తూ ఉంటుంది. ఇక వంటలు కొన్నిటిని ప్యాకింగ్ చేసి కమల వాళ్ళ హస్బెండ్ ఇద్దరు సూర్య ఉన్న కర్రీ పాయింట్ దగ్గరికి తీసుకువెళ్ళి సరుకుని డెలివరీ ఇస్తారు. ఇక సరుకు డెలివరీ తీసుకున్న తర్వాత కర్రీస్ అన్నీ కూడా కౌంటర్లో సర్దేస్తాడు, డబ్బులు కూడా ఇస్తాడు. ఇప్పుడు కానీ బాగా సేల్ అయ్యి మాకు మంచిగా మంచి లాభం వస్తే ఇంకా మేము డబల్ మీకు ఆర్డర్ ఇస్తాము అని సూర్య చెప్పడంతో, అలాగేనండి, ఇవి మీకు అన్నీ అమ్ముడైపోతాయి, ఈ వంటకాలు కూడా మా అమ్మగారు చేశారు, చాలా బాగా నచ్చుతాయి అందరికీ అని చెబుతుంది. ఇక తర్వాత ఆవిడ వెళ్ళిపోయినాక కర్రీ పాయింట్కి ఒక్కొక్కరుగా వస్తారు. ఇక కూరలు మంచి రుచికరంగా ఉండడంతో ఒకటి కొనేవాళ్ళు 4-5 ప్యాకెట్స్ కొనుక్కొని తీసుకువెళ్ళిపోతారు. ఇక కర్రీ పాయింట్లో ఒక రోజంతా ఎప్పుడు సూర్య కష్టపడతాడు, కానీ ఇప్పుడు చేసిన కర్రీస్ వల్ల 1 గంటలోనే అన్నీ అయిపోయి తను 1 గంటలోనే తేలిక పడిపోతాడు. అది చూసిన ఇంకా తర్వాత వర్షిని ఇలా అంటుంది, చూసారా సూర్య, ఎప్పుడు మనం ఈ కర్రీ షాప్లో రోజంతా ఉండేవాళ్ళం, కర్రీస్ రోజంతా అమ్మేవాళ్ళం, కానీ ఇవే కర్రీస్ గంటలో అమ్మేసాం మనం, డబ్బులు కూడా చాలా బాగా వచ్చాయి, వంటికి శ్రమ కూడా ఏమీ లేదు, చాలా బాగా అనిపిస్తుంది కదా సూర్య అని అంటుంది. అవును, ఆవిడ ఎవరో కానీ ఎంత బాగా వంటలు చేసి ఉంటుంది, అందుకనే మనకి ఎంత బాగా సేల్ అయిపోయాయి. అదిగో పప్పు మిగిలినట్టు ఉంది, ఎలా ఉన్నాయో మనం కూడా టేస్ట్ చూస్తే తెలుస్తుంది కదా అని చెప్పి చివరిలో మిగిలిన పప్పుని టేస్ట్ చూస్తారు. ఇక అది చూసిన తర్వాత వర్షిణి షాక్ అవుతుంది, సూర్య, ఇది ఖచ్చితంగా మా అమ్మ చేతి వంటలాగానే ఉంది, మా అమ్మ చాలా బాగా వండుతుంది, అచ్చం మా అమ్మ చేసినట్టే అనిపిస్తుంది అని అంటుంది.
చూసావా వర్షిణి, తను ఆ వంట తిన్నాక మీ అమ్మ నీకు గుర్తొచ్చినట్టే మన కర్రీ పాయింట్లో కర్రీస్ కొనే వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసినట్టే అనిపించుంటుంది. అందుకనే అలా అందరూ వచ్చి కొనుక్కొని వెళ్ళిపోయారు. ఆవిడెవరో మనం ఒకసారి కలవాలి అని అంటాడు సూర్య. ఏంటో సూర్య, నాకైతే ఇవి మా అమ్మ వండినట్టే అనిపిస్తుంది. మా అమ్మ వంట నాకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి అమ్మ ఎలా వండుతుందో నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా ఇది అమ్మ వండినట్టే అనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇంటికి వెళ్ళి ఆవిడెవరో మనం చూసి రావాల్సిందే అని అంటుంది. ఇంకా ఇదిలా ఉండగా ఇంకో పక్కన కృష్ణ గుడికి వెళ్దామని బయలుదేరుతుంది. అత్తయ్య గారు, నేను గుడికి వెళ్ళి వస్తాను అని అంటుంది. సరేనమ్మా కృష్ణ, ఎవరినైనా తోడు తీసుకొని వెళ్ళకపోయావా అని అంటుంది లీలావతి. గుడి దగ్గరికి వెళ్ళడానికి తోడెందుకు అత్తయ్య, ఎప్పటి నుంచో వెళ్తున్న గుడి ఒక్కదానికే, నాకేమీ భయం లేదు, వెళ్ళి వస్తాను అని చెప్పి గుడికెళ్తుంది. ఇక గుడికి వెళ్ళిన తర్వాత దర్శనం అది చేసుకొని బయటికి వస్తున్న సమయంలో గుడి మెట్ల మీద ఒక అతను తలకి దెబ్బ తగిలి ఒక అతను దుప్పటి కప్పుకొని ఉంటాడు. ఇక తన దగ్గర ఆకుతుంది కృష్ణ. అతన్ని చూస్తే ఎందుకో తనకి తన మామయ్య గారులాగా అనిపిస్తుంది. ఒక్కసారి ఆ దుప్పటి తీసి మీ మొహం చూపించరా అని అంటుంది. ఇక అతను ఎందుకు నా మొహం మీకెందుకు చూపించాలి అని అంటాడు. ఇక గొంతు గుర్తుపడుతుంది కృష్ణ. ఖచ్చితంగా ఈయన మా మామయ్య గారే, మా మామయ్య గారి గొంతే అని చెప్పి ఆ దుప్పటిని తీస్తుంది. ఇక తీయగానే వాళ్ళ మామయ్య ఎదురుగా కనిపిస్తాడు. మామయ్య గారు అని ఆప్యాయంగా పిలుస్తుంది. మామయ్య గారా, నువ్వు నాకు మామయ్య అని పిలుస్తున్నావేంటి, నువ్వెవరో నాకు తెలీదు అని అంటాడు. మామయ్య గారేంటి, నన్ను గుర్తుపట్టడం లేదు, ఆయన అత్తయ్య గారు చనిపోయిన తర్వాత ఇంట్లో ఉండడం ఇష్టం లేక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడా అని అందరం వెతికాం, కానీ ఎక్కడా కనిపించలేదు. చివరికి ఈ గుడి మెట్ల మీద ఇలా తలకి దెబ్బ తగిలిన కట్టుతో కనబడ్డాడు. నన్ను గుర్తుపట్టడం లేదేంటి అని అనుకుంటూ, మామయ్య గారు, నేను కృష్ణని, మీ కోడల్ని, మీ అబ్బాయి మను భార్యని నన్ను గుర్తుపట్టారా అని మరోసారి అడుగుతుంది. ఇక అలాగే చూస్తూ, ఎవరో నమ్మా, గుర్తు రావడం లేదు, కానీ నిన్ను చూస్తుంటే ఎవరో కావాల్సిన మనిషి అన్నట్టే అనిపిస్తుంది అని అనగానే ఇక వెంటనే కృష్ణకు అర్థమైపోతుంది. తలకి ఏదో దెబ్బ తగిలింది, అందుకనే ఈయన నన్ను గుర్తుపట్టడం లేదు, గతాన్ని మర్చిపోయినట్టున్నాడు. మామయ్య గారిని ఇంటికి తీసుకువెళ్ళాలి. అత్తయ్య గారిని ఎలాగో మేము కాపాడుకోలేకపోయాము, మామయ్య గారినైనా ఇంటికి తీసుకువెళ్ళి మనోగారికి కొంతైనా బాధని తగ్గించాలి అని చెప్పి ఇక వాళ్ళ మామయ్య చేయి పట్టుకుంటుంది. మామయ్య గారు, నేను మీ కోడల్ని, కృష్ణని, మీరు మా మామయ్య, మీకు ఎంతో పెద్ద కుటుంబం ఉంది, మీ గురించి అందరూ ఎదురు చూస్తున్నారు, అందరినీ వదిలి ఇలా మీరు బయటకు వచ్చేసి అష్ట కష్టాలు పడడంలో అర్థమే లేదు. అత్తయ్య చనిపోతే చనిపోయారు, మేమందరం మీకోసం లేమా, చెప్పండి మీ అబ్బాయి మీకోసం ఎంత బాధపడుతున్నారో, దయచేసి నా మాట విని రండి, ఇంటికి వచ్చాక అందరినీ చూసి మీకు గుర్తొస్తుంది, మీ వాళ్ళని మీరు గుర్తుపడతారు అని చెప్పి వాళ్ళ మామయ్య గారిని జాగ్రత్తగా చేపట్టుకొని ఆటోలో ఎక్కించుకొని ఇంటికి తీసుకువస్తూ ఉంటుంది. ఇక తర్వాత ఇంటి ముందు ఆటో ఆగుతుంది. కృష్ణ దిగి మెల్లగా చేపట్టుకొని వాళ్ళ మామయ్యని దింపుతుంది. కృష్ణ ఏంటి, ఎవరినో ఇంటికి తెస్తున్నట్టుంది, ఎవరో ముష్టివాడు అనుకుంటా, దాన్నే ఇంట్లో మేపుకోవడం ఎక్కువ అనుకుంటే మరో ముష్టివాడిని ఇంటికి తీసుకొస్తుందా, ఎంత ధైర్యం దీనికి, మరో 3 నెలలు ఆగితే అంతకంటే దారుణమైన పరిస్థితిలో ఈ కృష్ణ ఉంటుంది, దీనికి తోడు ఇంకొకలా అని చెప్పి రాసి చాలా కోపంతో, ఏ కృష్ణ ఆగు అని కోపంగా అంటుంది. ఇంతలోపు లీలావతి కూడా తన వెనకే వెళ్తుంది. వెళ్ళి కృష్ణ ఎవరినో తీసుకొస్తుంది, ఎవరు మాసిపోయిన బట్టలతో ఉన్న ఆ వ్యక్తి ఎవరు అనుకుంటూ దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య, ఎవరు ముష్టాయిని ఇంటికి తీసుకొస్తుంది, మర్యాదగా తనని ఎక్కడ తీసుకొచ్చిందో అక్కడే వదిలేయమని చెప్పండి అని అంటుంది. కృష్ణ, రాసి నువ్వు కాస్త ఆగుతావా, కృష్ణ ఏ చేసినా మంచే చేస్తుంది, తను ఎవరిని తెస్తుందో ఎందుకు తెస్తుందో అడగకుండా ఎందుకంత కోపం అని చెప్పి దగ్గరికి వెళ్తుంది. ఇక వెళ్ళి చూడగానే షాక్ అవుతుంది. మరిది గారు, రాజేశ్వరి భర్త మరిది ఏమైపోయాడు అని చెప్పి, నా భర్త ప్రతిరోజు బాధపడుతున్నాడు, నా తమ్ముడు ఏమైపోయాడు,
ప్రాణాలతో ఉన్నాడా లేదా అని రోజు బాధపడుతున్నాడు. అలాంటిది కృష్ణ ప్రాణాలతో తీసుకొచ్చింది అని చెప్పి, అమ్మ కృష్ణ, మీ మామయ్య గారిని ఎక్కడ చూసావు? మీ మామయ్య గారిని ఇంటికి తీసుకువచ్చావు, చాలా సంతోషంగా ఉంది అని మురిసిపోతూ, ఎలా ఉన్నావు? మేం మీకు గుర్తు రాలేదా? రాజేశ్వరి చనిపోయింది, తననే నువ్వు ఆలోచించుకుంటూ ఇలా అందరినీ వదిలేసి వెళ్ళిపోవడం నీకేమైనా భావ్యంగా ఉందా? నీ గురించి మీ అన్నయ్య ఎంత దిగులు పెట్టుకున్నారో అని అంటుంది. ఇక అలాగే అయోమయంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు కృష్ణ ఇలా చెప్తుంది, పెద్ద అత్తయ్య గారు, మావయ్య గారు మనల్ందరినీ మర్చిపోయారు. తలకేదో దెబ్బ తగిలినట్టుంది, ఆయన గతాన్ని మర్చిపోయారు అని అంటుంది. ఇక సంతోషంతో ఆయన్ని ఇంట్లోకి తీసుకువస్తారు. ఇంట్లోకి తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెడతారు. చుట్టూ అన్ని వైపులా తను చూస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న. కానీ తనకి తెలిసినట్టే అనిపిస్తుంది, కానీ ఏదో తలకి దెబ్బ తగలడం వల్ల అంతలోనే మర్చిపోయినట్టు అనిపిస్తుంది. ఇక కృష్ణని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య. అమ్మ కృష్ణ, మీ మామయ్య గారిని ఇంటికి తీసుకువచ్చి చాలా మంచి పని చేశావు. ఈ ఒక్క విషయం చాలు, మనుకి నీ మీద ఉన్న కోపం అంతా పోతుంది. నిన్ను అక్కున చేర్చుకుంటాడు, విడాకులు వెనక్కి తీసుకుంటాడు అని అంటూ ఉంటుంది. ఇక ఇంతలోపు మనో కూడా వస్తాడు. మనో వచ్చి ఎదురుగా ఉన్న వాళ్ళ నాన్నని చూసి షాక్ అవుతాడు. కళ్ళల్లో కన్నీరు వచ్చేస్తుంది. రావడం రావడమే, చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ పక్కకు విసిరేసి వాళ్ళ నాన్నని గట్టిగా పట్టుకుంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? ఇంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయావు? మేమందరం ఏమైపోతామో? అమ్మ లేదు, నువ్వు కూడా లేకపోతే నేనెంత తల్లడిల్లిపోతానో నీకు తెలీదా నాన్న? ఎందుకు ఇలా చేశావు? ఇప్పటికైనా తిరిగి వచ్చావు, అంతే చాలు అని అంటూ ఉంటే, ఇక లీలావతి, మను తనంతట తను తిరిగి రాలేదు, కృష్ణే మీ నాన్నని ఇంటికి తీసుకువచ్చింది అని చెప్పగానే కృష్ణ వైపు చూస్తాడు. కృష్ణ కళ్ళు మూస్తుంది, అవును అన్నట్టు ఇక థ్యాంక్స్ అని అంటాడు. తరువాత మానవుని చూసి కొంచెం గుర్తు చేసుకుంటాడు. నువ్వు నా కొడుకువి, కృష్ణ మనోహర్ కదా అని అంటాడు. అవునానా, ఏమైంది నీకు? తలకి ఈ దెబ్బేంటి? ఈ కట్టేంటి? మమ్మల్ని అందరినీ మర్చిపోయావా అని అంటే, ఇక అంతా ఒక్కసారిగా గుర్తు చేసుకుంటాడు. గతమంతా గుర్తు చేసుకొని బాధపడతాడు. అవును మనో, మీ అమ్మని తలుచుకుంటూ నేను రోడ్డు మీద వెళ్తుంటే నాకు ఎవరో గుద్దారు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. తర్వాత ఎక్కడున్నానో కూడా నాకు తెలీదు. ఇదిగో కృష్ణే నన్ను ఇంటికి తీసుకువచ్చింది అని జరిగింది చెప్తాడు. ఇక ఆనందంతో ఉబ్బి తబ్బిపోయిపోయిన మను, కనీసం నాన్నగారైనా ఇంటికి వచ్చారు, నాన్ననైనా మేము చూడగలుగుతున్నాము అని చాలా సంతోషంతో కృష్ణ రెండు చేతులు పట్టుకొని, కృష్ణ చాలా థ్యాంక్స్ కృష్ణ, ఈరోజు నువ్వు చేసిన పని మామూలు పని కాదు, నేను జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను. మా నాన్న కూడా అమ్మలాగా దూరం అయిపోయాడు అనుకున్నాను, అలాంటిది మా నాన్నని మళ్ళీ నువ్వు తీసుకొచ్చావు, చాలా థ్యాంక్స్. ఈ ఆనంద సమయంలో నువ్వు ఏది అడిగినా అది నేను కాదనకుండా చేస్తాను అని అంటూ ఉంటాడు. ఇక కృష్ణ సంతోషంలో, ఈ ఒక్క విషయం నా గురించి తెలుసుకుంటే చాలు, నేను ఎప్పుడూ ఆయనకి మేలు చేస్తానే కానీ కీడు చేయను అన్న ఒక్క విషయం తెలుసుకుంటే చాలు, నాకేం వరాలు బహుమతులు అక్కరలేదు అని అంటూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా లీలావతి వాళ్ళ ఆయన కూడా వస్తాడు. తన తమ్ముడిని హక్ చేసుకుంటాడు. ఏమైపోయావురా, ఏంట్రా అని అంటాడు. తర్వాత జరిగిందంతా తెలుసుకొని కృష్ణని చూసి, చాలా థ్యాంక్స్ అమ్మా, నా తమ్ముడిని ఈరోజు నువ్వు తీసుకొచ్చావు అని అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఆ అమ్మ, ఈరోజు మన ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు, ఆవిడ పేరు హారిక. తన వల్లే ఈరోజు మన కంపెనీ మంచి లాభాల బాట పట్టింది, లేదంటే ఈ పాటికి మన కంపెనీ మూతపడిపోయేది. అది మాత్రమే కాదు, ఇంకా మా తమ్ముడు కూడా రావడం, ఇది మాకు ఒక పండుగ రోజు, ఇది మనం అందరం సెలబ్రేట్ చేసుకునే ఒక మంచి రోజు అని అంటాడు. ఇక అందరూ చాలా సంతోషంతో ఉంటారు. ఇక కిచెన్లోకి వెళ్ళి రకరకాల వంటకాలు చేస్తూ ఉంటారు అందరూ కలిసి. ఓ పక్కన రాశికి మాత్రం కోపం తన్నుకొస్తుంది. ఈ ఇంట్లో ఒక్కొక్కరిగా మళ్ళీ తిష్ట వేయడం మొదలు పెట్టారు. మొన్నటిదాకా ఎవ్వరూ లేరు, మేమే ఉండేవాళ్ళం. మనోబావ ఇంట్లో అడుగు పెట్టాడు, ఆ తర్వాత పట్టుమని 10 రోజులు తిరగలేదు. ఈ కృష్ణ 3 నెలల నెపంతో తన అడుగు పెట్టింది, తన అడుగు పెట్టి 24 గంటలు అవ్వలేదు.
ఇప్పుడు వాళ్ళ మావయ్య అడుగుపెట్టాడు. ఏదో ఒకరోజు చచ్చిపోయింది అనుకున్న ఆ రాజేశ్వరీదేవి కూడా బ్రతికే ఉండి ఇంట్లో అడుగుపెట్టదని గ్యారంటీ ఏంటి అని అనుకుంటూ అందరూ మళ్ళీ ఇక్కడే వచ్చి తిష్ట వేస్తే ఇక నా పరిస్థితి ఏంటి? అసలే కృష్ణ తల్లి కాబోతుంది. తను, తన బిడ్డ, తన అత్త, మామ, భర్త అందరూ ఇంట్లో నా కళ్ళ ముందు అందరికంటే ముందు ఆ హారికకి ఘోరమైన పరాభవం జరిగేలా చేస్తాను. మా కంపెనీలకి లాభాలు రాకపోయినా పర్వాలేదు, దివాలా తీసినా పర్వాలేదు, కానీ ఆ హారికని ఇంటిల్లి పది మెచ్చుకోవడం అస్సలు నాకు నచ్చడం లేదు. ఇంటికి రాని ఆ హారిక అంతు చూస్తాను. ఆ తర్వాత మెల్లగా కృష్ణని ఇంట్లో నుంచి గెంటేసేలా చేస్తాను. ఏ బిడ్డనైతే చూసుకొని మనోభవ తనని క్షమిస్తాడని అనుకుంటున్నానో ఆ కృష్ణ కడుపులో బిడ్డనే లేకుండా చేస్తాను. అప్పుడు జీవితాంతం తన భార్యని ద్వేషిస్తూనే ఉంటాడు, విడాకులు తీసుకుంటాడు. విడాకులు తీసుకున్న మనోకి పెళ్ళి అనేది లేకుండా చేసి ఈ ఇంటికి మొత్తటికి నేనే ఏకైక మహారాణి అయిపోతాను, ఇక నాకు అడ్డు అనేది లేకుండా చేసుకుంటాను అని పగటి కళ్ళలు కంటూ ఉంటుంది. ఇంతలోపు హర్ష షాపుకు వెళ్తాడు. వెళ్ళి మంచి కాస్ట్లీ డైమండ్ నెక్లెస్ చూపించండి అని అడుగుతాడు. ఇక అప్పుడే కొత్తగా వచ్చిన కలెక్షన్లో ఒక మంచి డైమండ్ నెక్లెస్ సెలెక్షన్ చేస్తాడు హారిక కోసం. ఇక ఆ గిఫ్ట్ తనకిచ్చి తను సంతోషపడాలి అని అనుకుంటాడు. ఇక తర్వాత ఆ నెక్లెస్ మాత్రం రాశి కంట పడకూడదు. రాశి ఇప్పటికే గొడవ చేస్తుంది, తనకి నాకు మధ్య ఏదో ఉంది, ఏదో ఉంది అని పదే పదే అనుమానిస్తుంది. మా ఇద్దరి మధ్య ఏదో ఉంది, కానీ దానికి కారణం ఎవరు? ఈ రాశినే కదా. రాశి ప్రవర్తనే బాగుంటే తనకి నాకు మధ్య ఎలాంటి రిలేషన్ అనేది ఉండేదే కాదు. పైగా ఇప్పుడు తనకి డైమండ్ నెక్లెస్ కొన్నావా, నాకు ఎప్పుడైనా కొన్నావా అని అంటుంది. తనకి ఎన్నోసార్లు ఎన్నో కొనిచ్చినా అవన్నీ తనకి గుర్తుండవు. రాశి కంట పడకుండా ఈ నెక్లెస్ని జాగ్రత్త చేయాలి, ఆ తర్వాత హారికకి ఇవ్వాలి అని అనుకుంటూ జాగ్రత్తగా తీసుకొచ్చి హర్ష ఆ నెక్లెస్ని ఒక చోట దాచిపెడతాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతోంది? హారిక ఇంట్లో కుడికాలు పెట్టబోతోంది. ఇంటికి వచ్చిన రోజే తనకి అర్థమైపోతుంది మనవ్ని అలాగే కృష్ణని విడదీసింది కేవలం రాశియే. రాశి నీడపడ్డ పచ్చని జంట ముక్కలైపోతుంది. అలాంటి కృష్ణ ఎందుకు తన గురించి అర్థం చేసుకోవడం లేదు అని నిజం తెలుసుకుంటుంది. అలాగే రాశి మాయలో పడద్దని కృష్ణకి చెప్పబోతుంది. ఇంకా అలాగే డైమండ్ నెక్లెస్ విషయంలో కృష్ణ రాశికి రాశికి ఇంకా హర్షకి ఏ రకమైన గొడవ జరుగుతుంది, ఇవన్నీ తర్వాతటి ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.